హాయ్ అండి, ఈరోజు మరుసటి రోజండి. నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత పూలు ఇలా పూస్తున్నాయండి. మరుసటి రోజు నేను తీసిన వీడియో ఇది. అది ఇచ్చి మరలా ఒక రోజు ఆగి మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి, గులాబీ మొక్కలకి, మందార మొక్కలకి, ఇలాగా పెటూనియాస్, గన్నేరు, ఎలాంటి మొక్కలకైనా సరే, పూల మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్. మీరు కూడా యూజ్ చేసుకోండి, చాలా రిజల్ట్ ఉంటుందండి. పూల మొక్కలకి ఎస్పెషల్లీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే అండి, చూడండి మన ఎంత దాలియా ఎంత బాగా విచ్చుకుంటుందో. అది రీపాట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నమస్తే, నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఈరోజు చెప్పాను కదండి, లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకటి తయారు చేసుకొచ్చాను. అది పూల మొక్కలకైతే చాలా బాగా పూస్తాయి, నెక్స్ట్ కలర్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మన ఇంట్లోనే వేస్ట్ అనమాట, అది పడేసే బదులు ఆ విధంగా మనం ఫర్టిలైజర్గా తయారు చేసుకుని పువ్వుల మొక్కలకి కానీ మీరు అందిస్తే. మందార మొక్కల గురించి అడుగుతున్నారు కదండి, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మందార మొక్కలకి వేయండి, చాలా బాగా పూస్తాయి పువ్వులు కూడా. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటో వీడియోలో చూసేద్దామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. అయితే నేను ఏది తయారు చేసుకున్నాను అంటే బీట్రూట్తో తయారు చేసుకున్నానండి. బీట్రూట్ మనకి తెచ్చుకున్న తర్వాత వాటి పీల్స్ కానీ ఏదైనా కుళ్ళిన దగ్గర ఒక పార్ట్స్ కానీ తీసేసి కంపోస్ట్లో వేసేస్తాము, లేదంటే మొక్కల్లో మొదల్లో అలా పడేస్తాం. అలా కాకుండా లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇచ్చామనుకోండి, అది వెంటనే క్విక్గా దాని రిజల్ట్ అనేది అందుకుంటుంది మొక్క. ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను చూడండి. ఈ బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదండి, నేను ఈ బియ్యం కడిగిన వాటర్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా వాటర్ని నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకుంటున్నానండి. మొదటిసారి రెండవసారి కడుక్కున్న వాటర్ని మనం వేసుకుంటే సరిపోతుంది. మన మొక్కలను బట్టి ఒక 2 డేస్ వరకు, ఎక్కువ మొక్కలుంటే 2 డేస్ వరకు కలెక్ట్ చేసుకున్న వాటర్ని వేసుకోవచ్చు, తక్కువ మొక్కలుంటే 1 డే చాలు. అలాగే నేను బీట్రూట్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ బీట్రూట్ చూసారు కదా, పైన కొంచెం పచ్చగా ఉంది. దీన్ని మనం కట్ చేసుకొని వేరేగా మొక్కలాగా కూడా పెంచుకోవచ్చు. సో నేను పైది టాప్ తీసి కట్ చేస్తానండి. ఇలా మనం పైన ఒక టాప్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని మరలా మనం మొక్క కింద మట్టిలో వేసుకుంటే మరలా బీట్రూట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను అలాగా ట్రై చేశానండి, నాకు వచ్చింది కూడా. అలాగే పీల్స్ అన్నీ కట్ చేసుకున్నవన్నీ ఈ బియ్యం కడిగిన వాటర్లో వేసి పక్కన స్టోర్ చేస్తున్నానండి. ప్లాస్టిక్ కంటైనర్లో వేసాను, మూత పెట్టి ఉంచుతున్నాను. ఇలా 3 రోజులు పక్కనుంచి అప్పుడు మనం డైల్యూట్ చేసుకుందాం. ఓకే అండి, మనం ఇప్పుడు ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను ఇలాగా 3 డేస్ పక్కనుంచానండి. మనకి పులిసిన బియ్యం కడిగిన వాటరు కూడా పులుస్తుంది, ఇందులోనున్న సారం అంతా మనకి దిగుతుంది. ఈ విధంగా చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇది 1 లీటర్ ఉంటుందండి. నేను ఈ 1 లీటర్ వాటర్ని ఇందులో 5 లీటర్స్ వాటర్లోకి డైల్యూట్ చేసుకుంటున్నాను. అంటే 1.5 లీటర్ అలా ఉంటుందేమోలేండి, ఏం పర్వాలేదు. కొలత అయితే పర్ఫెక్ట్గా, ఇది ఫర్మెంటెడ్ జ్యూస్ కాదు కాబట్టి, ఓన్లీ జస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ కాబట్టి మనం ఎంత చిన్న చిన్న తేడాలు ఉన్నా నో ప్రాబ్లం. ఇదిగోండి, ఈ విధంగా నేను మొక్కలకు అందిస్తున్నాను. ఇలా ఇవ్వడం వల్లనే మనకి పువ్వులు మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతాయండి. ఇక్కడ మందారాలు ఉన్నాయి చూద్దాము, దానికి వేస్తాను ఫస్ట్ స్టార్టింగ్. ఇదిగోండి మందార మొక్క పువ్వులు పోస్తున్నాయి, మీరు చూపించమని అడుగుతూ ఉంటారు కదా పువ్వుల మొక్కలు. చూడండి కలర్ ఎంత బాగుందో, ఈ జ్యూస్ ఆ కలర్లోకి రావడం. ఈ మొక్కలకు కూడా, రోజెస్ మొక్కలకు కానీ చాలా బాగా పూస్తాయండి. ఇగో ఇక్కడ చిన్న మందార మొక్క ఎల్లో కలర్ పూసింది. ఇగోండి దీనికి ఇలా ఇవ్వాలి, పూల మొక్కలకి ఇవ్వండి, ఇది ఎక్కువగా రిజల్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మొగ్గలతో ఉంది కదా, ఇది కూడా చూడండి. రేపటికి వీలైతే నేను ఇందులో యాడ్ చేస్తాను పువ్వు పూసాక, ఎంత బాగా వస్తాయో.
ఇగోండి ఇక్కడ మందార మొక్కలు ఉన్నాయి కదా అలాగే రోజ్ ప్లాంట్స్ కి కూడా ఇవ్వండి చాలా బాగుంటాయి కలర్స్ బా రెడ్డిష్ గా అలాగే ఏ కలర్ అయితే ఆ కలర్ కి దానికి ఇంప్రూవ్మెంట్ బాగుంటది అలాగే గన్నేరు మొక్కకి ఇస్తున్నాను ఈ మొక్కలకైనా సరే మన పూల మొక్కలకి ఇచ్చాం అనుకోండి భలే ఉంటాయి ఈ మెయిన్ ఈ వీటికి కూడా రోజు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తానండి పెటూనియా ఎంత బా ఎందుకండి వస్తుంది మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల ఆనియన్ పీల్స్ ఫర్టిలైజర్ ఇలాగా ఏదైనా మనకి పువ్వుల మొక్కలకి సెపరేట్గా ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవాలి అలాగే నేను చెప్పాను కదండి దాలియా మొక్క ఇలా అయిపోయిందని దీనికి నేను అప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజరే ఇచ్చానండి ఇదిగోండి ఇలా ఇస్తే మనకు ఆ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా అంత బాగుతుంది పువ్వు ఫుల్గా విచ్చుకుంటుంది అనమాట ఓకే ఇక్కడ గన్నేరు మొక్కను చూడండి దీని నిండా పువ్వులు ఇలా ప్రతి మొక్కకి పూల మొక్కలకి అందిస్తే మొగ్గలున్న మందారాల మొక్కలకి ఇస్తే పూలు ఫుల్గా విరువూసి చక్కగా మనకి అందానికి అందమండి గార్డెన్కి ఈ విధంగా పూల మొక్కలకి అయితే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ నేను తయారు చేసుకుంటాను డాలియన్ చూశారు కదా వెంటనే మీకు చూపించాలి ఈ వీడియో ఏది లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నారని అడుగుతున్నారు కాబట్టి నేను వెంటనే మీకు చెప్తే మీరు కూడా తయారు చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో వెంటనే చేయడం జరిగిందండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ యూజ్ ఎలా అయింది మీరు చేసి చూసాక మీ రిజల్ట్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే అండి మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి టేక్ కేర్ స్టే సేఫ్ బాయ్ లవ్ నేచర్ లివ్ నేచర్